మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏపీలో పాత డిఎస్సీని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ఫిబ్రవరిలో 6100 పోస్టులతో గత ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం వచ్చిన కొత్త ప్రభుత్వం గత నోటిఫికేషన్ రద్దు చేస్తూ జీవో 256 రిలీజ్ చేసింది. ఇవాళ లేదా రేపు 16347 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది సర్కార్. డిఎస్సీతో పాటు టెట్ నోటిఫికేషన్ పై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ధనలక్ష్మి, ఏపీ ప్రభుత్వం పాత డిఎస్సీని రద్దు చేస్తూ జీవో నెంబర్ 256 రిలీజ్ చేసింది. మొత్తం గత ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం 6100 పోస్టులకు సంబంధించి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష నిర్వహించే సమయానికల్లా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ రాత పరీక్ష వాయిదా పడింది. దీంతో కొత్తగా వచ్చిన ప్రభుత్వం మెగా డిఎస్సీని ప్రకటించింది. మెగా డిఎస్సీ పైన నోటిఫికేషన్ రేపు ఎల్లుండిలోగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం మీద 16347 పోస్టులకు సంబంధించిన మెగా డిఎస్సీని విడుదల చేయబోతా ఉంది. దీనికి సంబంధించి డిసెంబర్ 10వ తేదీ కల్లా మొత్తం 16347 పోస్టుల్ని భర్తీ చేయడానికి ఇప్పటికే కసరత్తు అంతా పూర్తి చేసింది. రేపు ఎల్లుండిలోగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం మీద గత ప్రభుత్వం 6100 పోస్టులకు సంబంధించినటువంటి డిఎస్సీని అయితే రద్దు అయితే చేసింది. కొత్త డిఎస్సీని 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. 16347 పోస్టులతో మెగా డిఎస్సీతో మొత్తం అటు టెట్ ఇటు డిఎస్సీ కూడా 2 నోటిఫికేషన్ కూడా 1-2 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ధనలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.